హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వి అకాడమీ. ఐఎమ్ టి వెంకటేష్, వేదిక్ మ్యాథ్స్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ట్రైనర్. ఎవరైతే ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యాథ్స్లోని క్యాలిక్యులేషన్స్ని ఈజీగా చేయడానికి వేదిక్ మ్యాథ్స్ని ఉపయోగించి చేర్చండి. దాంట్లో భాగంగా రూల్ 1 అండ్ రూల్ 2ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైతే ఇప్పటిదాకా చూడలేదో వారు డిస్క్రిప్షన్లోని లింక్ ఆధారంగా చూడొచ్చండి. మనం ఈ వీడియోలో ఈరోజు రూల్ 3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో అందరూ వీడియోని మొత్తం చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ చూసినట్లయితే మీరు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చానండి, 66 × 64, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 66 and 64? మీలో ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 5 సెకండ్స్లో కనుక తెచ్చుకుంటారో లేదో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ రూల్ 3 మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీరు హెడింగ్ చూడొచ్చండి, మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ హూజ్ లాస్ట్ డిజిట్ షుడ్ యాడ్ టు 10 అండ్ రిమైనింగ్ డిజిట్ షుడ్ బి ద సేమ్. సో ఫస్ట్ దీని మీనింగ్ కనుక ఏంటో మీరు చూసినట్లయితే, సో మీకు ఇక్కడ రెండు నెంబర్స్ ఇచ్చానండి, 66 is the one number అండ్ 64 is another number. మీరు ఈ రెండు నెంబర్స్లో యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ నెంబర్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ 6, అదేవిధంగా సెకండ్ నెంబర్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ 4. ఒకసారి మీరు ఈ రెండింటిని యాడ్ చేయండి, 6 + 4 that is equal to 10. మన రూల్ 3 ప్రకారము ఇచ్చిన రెండు నెంబర్స్ యొక్క యూనిట్ డిజిట్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా 10 రావాలండి. ఇది రూల్ 3లోని ఫస్ట్ పాయింట్. సో డెఫినెట్లీ ద సమ్ ఆఫ్ 2 unit digit places నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు 10. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసినట్లయితే రిమైనింగ్ డిజిట్స్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, దీస్ 2 remaining షుడ్ బి ద సేమ్. ఈ రెండు రిమైనింగ్ డిజిట్స్ కూడా ఎప్పుడు సేమ్ ఉండాలండి, అప్పుడు మాత్రమే మనం ఈ రూల్ 3ని యూజ్ చేస్తాము. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా 10 రావాలి. అలా వస్తూ రిమైనింగ్ డిజిట్స్ రెండు కూడా సేమ్ ఉంటే అప్పుడు మనం ఈ రూల్ 3ని యూజ్ చేసి వాటి యొక్క ప్రొడక్ట్ని కేవలం 5 సెకండ్స్లో తెచ్చుకోవచ్చండి. అది ఎలా ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సో కేవలం 2 steps డైరెక్ట్గా మీకు 5 సెకండ్స్లో ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ మీకు step 1, step 2 క్లియర్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు దాన్ని. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మీరు 10th place ఉన్నటువంటి డిజిట్స్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ ఒకసారి చూడండి క్లియర్గా, 10th place ఉన్నటువంటి డిజిట్స్ తీసుకుంటే ఈ రెండు కూడా ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఆ నెంబర్ ఏంటంటే 6. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది 6 తర్వాత వచ్చే నెంబర్ అండి. అందరికీ తెలుసు 6 తర్వాత ఏ నెంబర్ వస్తుంది, 7 అండి. సో 6 తర్వాత వచ్చే నెంబర్ 7. సో ఈ step 1 ప్రకారం హియర్ యూ నీడ్ టు టేక్ ద ప్రొడక్ట్ ఆఫ్ 6 and 7. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ని మనం తీసుకోవాలి. అంటే 6 7 జా ఎంత వస్తుంది, 42. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ స్టెప్. సో ఏం లేదు, కామన్ డిజిట్ తర్వాత వచ్చే నెంబర్ని తీసుకొని వాటి యొక్క ప్రొడక్ట్ని రాసుకుంటే అది మీ యొక్క ఫస్ట్ స్టెప్ అవుతుంది. సెకండ్ స్టెప్, సో హియర్ యూనిట్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయండి డిజిట్స్, మనకి 6 ఉంది 4 ఉంది. యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోవాలి, అది మీ యొక్క సెకండ్ స్టెప్. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రొడక్ట్ ఆఫ్ 6 and 4 is 24. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఏమొస్తుంది మనకి, 24. సో 4224 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సింపుల్ అండి, కేవలం 5 సెకండ్స్. సో మీరు ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూడొచ్చు, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఇంకా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి, ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా వస్తుంది మీకు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 91 × 99. సో అకార్డింగ్ టు అవర్ రూల్ మనకి ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి. యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి రెండు డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి 1 + 9 that is equal to 10, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. అదేవిధంగా రిమైనింగ్ 2 digits కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ 9 అనేది కామన్ డిజిట్, సో ఇది కూడా సేమ్ ఉంది. సో అంటే మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో మనం రూల్ 3ని ఈ క్వశ్చన్కి అప్లై చేయొచ్చు. సో ఇప్పుడేంటి, 9 తర్వాత వచ్చే నెంబర్ తీసుకోవాలి. 9 తర్వాత వచ్చే నెంబర్ 10. సో 9 10
90. సో దిస్ ఈజ్ యువర్ స్టెప్ 1. 90 రాసేసుకున్నారండి. స్టెప్ 2 ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ ప్లేసెస్ డిజిట్స్. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోవాలి. అంటే 1 × 9 వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 9 డైరెక్ట్గా రాయకండి. 909 ఇస్ ద రాంగ్ ఆన్సర్. మీరు ఎప్పుడు కూడా యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని ప్రొడక్ట్ చేసిన తర్వాత 2 డిజిట్స్ మాత్రమే రాసుకోవాలి. 2 డిజిట్స్ ఫార్మెట్లో రాసుకోవాలి. అంటే దీన్ని 9 రాసుకోకుండా మీరేం రాసుకోవాలి, 09 రాసుకోవాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో 9009 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇవి చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్, 51 and 59 ప్రొడక్ట్. ఇక్కడ కూడా 1 + 9 10 వస్తుంది. సో కండిషన్ సాటిస్ఫై అయ్యింది. రిమైనింగ్ డిజిట్స్ 2 కూడా 5 ఉన్నాయి. సో ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో ఇప్పుడు స్టెప్ 1 ఏంటండి, 5 తర్వాత వచ్చే నెంబర్ తీసుకోవాలి. అదేంటి? 6. సో వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 5 and 6? 5 6 30. సో 30 రాసేస్తున్నాను ఇక. దాని తర్వాత యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్స్ని ప్రొడక్ట్ తీసుకోవాలి మనం. సో 1 9 9 ఆల్రెడీ ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, 9 మాత్రమే రాసుకోవద్దు, ముందు మనం 0 పెట్టుకోవాలి. సో 3009 ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అండి. సో 7 + 3, ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్ని యాడ్ చేస్తే 10 వస్తుంది మనకి. రిమైనింగ్ డిజిట్స్ ఇక్కడ 10 అనేది కామన్ నెంబర్. సో మన కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. సో మీరు స్టెప్ 1లో ఏం తీసుకోవాలండి, 10 తర్వాత వచ్చే నెంబర్ తీసుకోవాలి. 10 తర్వాత వచ్చే నెంబర్ 11. 10 11 జా 110. సో స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది మనకి. సెకండ్ స్టెప్, ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ ప్లేసెస్ డిజిట్స్. సో 7 3 జా 21. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆల్రెడీ 2 డిజిట్స్ వచ్చాయి, కాబట్టి డైరెక్ట్గా నేను 21 అనేది ఇక్కడ రాస్తున్నాను. సో 11021 ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ 107 and 103. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇది మనకి రూల్ 3. దీన్ని బేస్ చేసుకొని కేవలం 5 సెకండ్స్లో మీరు ఆన్సర్ అనేది తెచ్చుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది, రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో మరిన్ని రూల్స్ కూడా నేను ఫర్దర్గా చేసి అప్లోడ్ చేస్తానండి. సో ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.